నమస్కారం, జేపీ న్యూస్ కు స్వాగతం. తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమలి రామ్కుమార్ రెడ్డి వెంకటగిరి మేల్కొలుపు కార్యక్రమంలో భాగంగా మున్సిపాలిటీ పరిధిలో నిర్వహిస్తున్న గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని 7/11/2023 మంగళవారం ఉదయం ఎన్టీఆర్ కాలనీ సచివాలయం 6వ వార్డు పరిధిలోని ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ అభివృద్ది పాలన అమలు తీరు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు ప్రధానంగా విద్యుత్, డ్రైనేజీ సమస్యలతో పాటు శ్మశాన వాటికకు వెళ్లే దారిలో ఉన్న కాలువను దాటుటకు కల్వర్టులను అడిగారు. సమస్యలను ప్రత్యక్షంగా చూసి సానుకూలంగా స్పందించిన రామ్కుమార్ రెడ్డి సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు ప్రణాళిక సిద్దం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆ వార్డు కౌన్సిలర్ మాడ జానకిరామయ్య, ఇతర కౌన్సిలర్లు, స్థానిక నాయకులు, అధికారులు, మున్సిపల్ వార్డు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వర్షం వచ్చి మాకు భయం సార్, భయపడుతున్నాం. ఆ ఉరుములకు మెరుపులకు అట్లా చక్కగా అన్నింటిపైన అన్నింటిపైన మళ్ళీ రెండింటిపైనే అన్నింటిపైన కరువాట. రెండు ఉన్నాయండి, ఆ పక్క ఉంది, ఈ పక్క ఉంది, రెండు ఇట్టే పోయి ఏది ఇబ్బంది అయ్యేది. పై వేలు సార్, మా పెద్ద వేలు, మెయిన్ వేలు. అది పైన రూమ్ వేస్తా ఆ వేలు వాన వస్తే కష్టం అవుతుంది కదా, ప్రాబ్లం అవుతుంది. ఇబ్బంది అర్థం, నువ్వు అర్థం తొంభైలో మేము ఇల్లు కట్టుకున్నాం. అప్పుడు మాకు వాళ్ళకి తెలియదులే, నేను ఫస్ట్ కట్టుకున్నాం ఇల్లు. అప్పుడు మాకు తెలియకపాయ ఆ వయర్ల గురించి. ఇప్పుడు వర్షం వచ్చిందంటే ఇంకా మాకు గడగడ అంటే ఆ దావ కోసం కూడా ఎన్ని బాధలు పన్నాము. సైట్ ఇచ్చిన కూడా అంటే మున్సిపాలిటీలో మళ్ళీ ఇందరూ చెప్పాలి ఏదో ఒకటి. కట్టుకున్నప్పుడు ఇచ్చారు వాళ్ళకి పెద్ద రస్త కూడా చేస్తూ ఉన్నాం. నేను తాగి మమ్మల్ని కొట్టిన వాళ్ళు వచ్చారు, మేము వాళ్ళు మేము కొట్టిపోయి నాయన ఉన్నాడు కదా, ఉన్నాడు పోయాం కోర్టు పెంచుతాం. ఇప్పుడు మాకు ఏంటంటే వర్షం వచ్చిందంటే భయం వేస్తాం సార్ ఇంట్లో పన్నప్పుడు. ఆ దాంట్లో ఇప్పుడు ఇప్పుడుగా కనపడతాయి ఆ వయ్యళ్ళు, అందుకు భయంగా ఉండాలి. మాకు వయ్యళ్ళు వేసిన మేము అప్పుడు ఇల్లు కూడా కట్టుకుంటాము. ప్రతి సంవత్సరం 3-4 సంవత్సరాల నుంచి ఇదే ధరువు మాకు. కాంట్రాక్టర్ చేయాలి రామచంద్ర కాంట్రాక్టర్, అతను పని చేయలేదు. అసలు ఏం కాలమే లేదు సార్.
అడిగి మేమే రాష్ట్రం చెప్పి మేమే అడగడం మానేసాం సార్. లాస్ట్ ఎందుకు మేము అడిగినా వేస్టే, వేయరు ఎందుకు వేస్ట్ అని గమనించాం సార్. మీకు అర్థమవుతుంది నాయకులు మీరు వచ్చారు కాబట్టి, మీరు వచ్చారు కాబట్టి మీరు చూస్తున్నారు సార్. ఎవరు చెప్తారు వాళ్ళు చెప్తా ఉంటాం, వాళ్ళు మళ్ళీ వచ్చి వెళ్తా ఉంటారు. అదే సార్, అది ఎట్లా ఈ సంవత్సరం ఉన్నా మాకు దీన్ని ఏర్పాటు చేయండి సార్. వాన వస్తే మేము ఇంట్లో ఉండలేము, ఎక్కడికన్నా వెళ్ళిపోవాలి. 3 నెలలు 4 నెలలు ఎడన బాడుకు తీసుకుని ఉండాలా, మళ్ళా రావాలా. మాకు ఎత్తులు ఎప్పుకునే శక్తి లేదు సార్. నీళ్లు గడపలో లోపలికి వచ్చేస్తుంది సార్, గడప లోపల కూడా వచ్చేస్తున్నాయి. ఎంత అడిగారని ఏమనుకోవద్దు చూడు, వీళ్ళు ఇట్ట అడిగారు అని చెప్పని బాధపడబాకండి సార్. ఉన్ని విషయాలు మాకు బాధలు మీకు చెప్పుకున్నాను. ఇల్లు ఒక ఇంటి ఒక మనిషి పెట్టలేదు. అదే మాట చెప్తున్నాను, రూలా తెలీదా? రూల్ తెలుసా లేదా? తెలుసు, చెప్పాను. అదే వాళ్ళతో చెప్పిస్తా రూల్ మళ్ళీ అది మీరే చెప్పచ్చు. చెప్పినా, నేను చెప్పినా కానీ సార్ నేను చెప్పుకుంటాను అని మళ్ళా సచివాలయం. ఆధార్ కార్డు మన ఉండదు, మనం రాలి ఉండవు. లేదా ఎవరు లేదా? ఇక్కడ ఎవరు లేదా? ఒకటే ఉండేది పెన్షన్ బీమా ఉండేది ఒకటే అంటే అప్లై చేయట్లేదు అట. అదే సార్, కంప్యూటర్ సాఫ్ట్స్ కూడా అడగట్లేదు సార్. ఏదో ఒకటైనా కొట్టేస్తున్నాం సార్. ఏదో కూడా ఎవరెవరు కొడుకు ఎవరు ఒకరు ఎవరు వైరం ఒకరికి అడ్రస్ ఉండాలా? వాళ్ళ అడ్రస్ గడప జిల్లాలో ఉండరు వాళ్ళు. ఏదో ఎక్కించాలి కాకపోతే అనుకుంటా సార్. అడ్రస్ కూడా ఎక్కడే ఉండాలి అది అది చెప్పట్లేదు. అంటే కాదు అంటే వాళ్ళ కూడా తెలియదు సార్. వనమాల రాజమ్మ కాంప్లీట్ ప్రాబ్లం ఏమీ లేదు సార్. మాకు 45 ఏళ్ళకన్నా ఇవ్వచ్చు, మాకు అమ్మ ఒడి ఏం లేదు కదా, అదన్నా ఇవ్వచ్చు కదా. మేము కూల్ చేస్తాం సార్, వాళ్ళు ఏం కదా ఉన్నా వాళ్ళు అంటే పర్వాలేదు. ఉన్నా కానీ పిల్లలతో చాలా ఇంకా బాగా కనీసం ఎక్కడన్నా కానీ బ్యాంక్ ఇల్లు కానీ ఆడైనా కూడా ఇంట్లో చేస్తాం, కూల్ చేస్తున్న వాళ్ళు కదా. అదే ఇల్లు ఉందన్నా ఏదో కొన్ని పాయింట్లు పెట్టేదా? ఇల్లు సైజు పెంచమని చెప్తాం. అది 1500 పెట్టమంటే సరిపో కట్టి అప్పుడు మళ్ళీ మీరందరూ ఎలిజిబుల్ అవుతారు. అంటే చెప్పా, అది మేము కూడా అదే చెప్తాం సార్కి. అది ఆయన గవర్నమెంట్ నుంచి 1500కి మారుస్తారు. ఈయన్ని 1500 మార్చమని పెడితే అప్పుడు మీరందరూ మళ్ళీ ఆరోగ్యం వస్తుంది. అది లేదో ఒకటి చేస్తాం. అంతేగాని ఇది దానికి ఉండే వాళ్ళందరి పేర్లు టిక్ పెట్టేస్తారు. ఆయన ఇచ్చినప్పుడు నేను టిక్లు పెట్టాలా? ఏదో ఒకటి చేస్తాం సార్ చెప్తాను. ఇవే గట్టిగా నిలబడి మన దగ్గర పోరు అలా ఎదురు చూస్తాను. వాటికి వచ్చాక మిక్స్ పోల వాణి వస్తామా సార్? కరెంటు బిల్లు ఎంత పెంచేస్తున్నారు సార్? 5-7 ఏళ్ళు తింటున్నాం సార్ ఇంట్లో మేము బాడీకి. ఈ నెల 300 వచ్చింది సార్. ఒక బల్బు ఒక ఫ్యానే సార్, మాకేం కూడా లేదా? పింఛన్ కూడా లేదు సార్. అసలు ఏమో సార్ 60 లేదు ఆయనకి, 60 సంవత్సరాలు కూడా ఏం కూడా లేవు సార్. చూడండి సార్, మాకేం అసలు
తప్ప పట్టడానికి ఏమి ఉంది. వాళ్ళు చేసి గోడ పెట్టుకున్నాం, ఇంకా అవతలకి లేదు. కొన్నిసారి మొన్న కౌన్సిల్ మీటింగ్ లో కల్వర్ట్లు మూడు దగ్గర కల్వర్ట్ వర్క్ నేర్పించండి. ఇస్తే ఆల్రెడీ సిఆర్ అయిపోయింది, ఇంత ముందు మీటింగ్ లోనే శాంక్షన్ అయిపోయింది. కాబట్టి కాంట్రాక్ట్ ప్రిపేర్ అనుమతులు ఇస్తే ఈ మూడు దగ్గర కల్వర్ట్లు వేయాలి. ఆ బోర్ కాడ అవుట్లా ఎవరో చనిపోయినా లేదా అవతలకు పోవాలన్నా పోలేరు, వాళ్ళు కూడా పడుతున్నారు. అందువల్ల ఏంటంటే మూడు దగ్గర కల్వర్ట్లకి కొంచెం పర్మిషన్ అనుమతులు ఇస్తే పూర్తిగా ఇంక పోలేరు. అనుమతులు డబ్బులు అనుమతులు దేవుండి, అంతే కదా అనుమతులు దేవుండి. కమిషన్ గారు కూడా చూశారు, మీరు నేను చెప్తేనే అది జరుగుతుంది. ప్రాబ్లం ఏంటంటే మనిషే, నేను దేనికి అడ్డుపడి డెవలప్మెంట్కి నేను ముందుంటాను. మీరు ఆల్రెడీ శాంక్షన్ అవుతుంది, ఎక్కడ ఏదైతే అవసరమో దాన్ని తీయాలి. మాట వచ్చి మూడు అన్నావు, మూడు కాకుండా ఒకటన్నా తీయాలి. దానికి ఫండ్స్ కావాలి. నేను నచ్చిన వల్ల కొద్దిగా గొప్ప వస్తుంది, అది కాకుండా రెగ్యులర్ ఫండ్స్ కూడా ఉంటాయి. దేని దగ్గర పట్టుకొని అడగకుండా ఉన్నదాన్లో నాకేం ఇబ్బంది లేదు. అలాంటి దగ్గర నేను ఓవర్ రైడ్ చేయటం తప్ప దానికి నేను ఎక్కడ కూడా ఇన్వాల్వ్ కావాలి. ప్రతి కౌన్సిలర్ వాళ్ళకి వాళ్ళకి తెలుసు ఏది అవసరం. మీరు ఇచ్చే లిస్ట్ని బట్టి నేను ఎంత మనీ తీసుకొని రాగలను అంత తీసుకొని వస్తే మన ప్రజల కోసం పెట్టేది. ఇది కాకుండా సీఎం అసలెన్స్ కింద కూడా ఉంది, డెఫినెట్గా అవసరం అయితే ఉంది, తెలుస్తుంది. అక్కడి నుంచి చూసుకోవాలి, బయట మనిషి వెళ్ళిపోతే ఎన్నికలు తీసుకోవాలి. ఎక్కడ ఉంది సార్ అట్టే పోవాలి, ఇచ్చించే తీసుకోవాలా? అది కమిషనర్ గారికి సార్ చెప్పండి. మళ్ళీ 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 ఎన్నిసార్లు కమిషనర్ 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 నేను చెప్పింది అదే మళ్ళీ రిపీట్ చేయమంటాను. నన్ను కూడా ఏం చెప్తారు కమిషనరు, ఆయన ఎందుకు అడ్డుపడతాడు పర్మిషన్ ఇవ్వడానికి? ఏముంది ఇక్కడ 100% పర్మిషన్, ఇబ్బందే లేదు, అవసరం లేదు. ఇది కూడా అసలు పోవాలని వాడికి కూర్చుందినే ఒక మనిషి అది పైన కాసుకొని కూర్చొని ఉన్నారు. వాడు 3,000 రూపాయలు ఇస్తున్నారు, 5,000 3,000 ఇస్తున్నారు. 3,000 కూడా లేదు, నేనే పైనకి ఇద్దరు ఉన్నారు. 3,000 కూడా నేనే కదా తీసుకుంది, తీసిచ్చిన యాడికి రాదన్నారు. ఎన్ని ఆధార్ కార్డులు అన్ని మార్పించారు దానికోసం. అది కాదు.